ఇప్పుడు పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఫస్ట్ టైంకే మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది ఇది శాశ్వత పరిష్కారం అనమాట ఇన్స్టెంట్గా కాకుండా పర్మనెంట్గా ఈ చిన్న చిట్కా ఉపయోగించి మీ ఫుల్ బాడీకి ఫేషియల్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగీత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి పర్మనెంట్గా ఏదైనా చిట్కా షేర్ చేయొచ్చుగా అడుగుతున్నారు పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి మనం బాయ్ బాయ్ చెప్పొచ్చు సో పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా సింపుల్గా నొప్పి లేకుండా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ చూసే ఒక చిన్న చిట్కాని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను పర్మనెంట్గా ఇది సొల్యూషన్ ఇన్స్టెంట్గా కాదండి సో ఇన్స్టెంట్గా వచ్చేసి మనం థ్రెడ్డింగ్ ప్లక్కింగ్ తర్వాత వ్యాక్సింగ్ ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి చేస్తూ ఉంటాం బట్ ఇదేంటంటే పర్మనెంట్ అనమాట ఇంకా జీవితంలో అంటే జన్మలో మనకి ఫేషియల్ హెయిర్ అనేది రాదు సో అప్పర్ లిప్ మీద ఉన్న సైడ్కున్న చాలామందికి ఏంటంటే ఫేస్ మొత్తం కూడా ఉంటుంది ఎక్కడ ఫేషియల్ హెయిర్ ఉన్నా సరే చిటుకలో రిమూవ్ అవుతుంది నొప్పి లేకుండా ఇంకా లేట్ వద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది నేను ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడవచ్చు లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ముందుగా మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ బెల్లం సో బెల్లం అనేది ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటూనే ఉంటుందన్నమాట చిన్న బెల్లం ముక్కనే తీసుకోండి క్వాంటిటీ తెలియట్లేదు అనుకుంటే రెండు స్పూన్ల బెల్లం పౌడర్ని తీసుకోండి ఓకే తర్వాత కిచెన్ రోల్ తీసుకొని ఇక్కడ బెల్లాన్ని నేను కొద్దిగా దంచుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి మెత్తటి పౌడర్లా ఉండాలన్నమాట బెల్లం అనేది మీ దగ్గర డైరెక్ట్గా బెల్లం పౌడరే ఉంటే దాన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు మనం దంచుకున్న బెల్లం పౌడర్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి యాడ్ చేశాను తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకున్నాను పచ్చిపాలన్నమాట సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ పాలు మనకి కొంచెం దగ్గరగా అవుతాయి అన్నమాట ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసాం కదా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా కలుపుతూ ఉంటే సో అలా వచ్చిన తర్వాత ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఇంతకంటే కూడా సింపుల్ చిట్కా అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఖర్చు లేకుండా నొప్పి లేకుండా మన ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్గా బాయ్ బాయ్ చెప్పడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది పాలు బాగా మరిగి మనకి దగ్గరగా అయ్యాయి కదా సో ఇప్పుడు ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుందాం అదే పసుపు అనమాట వన్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు వైల్డ్ ట్రిక్ అయినా యాడ్ చేయొచ్చు కిచెన్లో ఉండే పసుపు అయినా యాడ్ చేయొచ్చు సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది హ్యాపీగా యాడ్ చేసేయండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కంటిన్యూగా ఒక టూ మినిట్స్ అనేది మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో ఇలా ఉంది మనకి కన్సిస్టెన్సీ అనేది సో ఇప్పుడు ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్సే కాదండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకున్నాను వీట్ ఫ్లోర్ అలాగే గ్రామ్ ఫ్లోర్ అనమాట ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాను సో మనం ఇందులో ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎంత బాగా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తుందో నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను చూసేయండి సో మన రెమెడీ అయితే ఇక్కడ రెడీగా ఉంది అప్లై చేసుకునే ముందుగా మనం నీట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి అంటే మన ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ కానీ మేకప్ కానీ ఏం ఉండకూడదు సో నాకైతే ఏ మేకప్ లేదండి నీట్గా నేను ఫేస్ వాష్ చేసి వచ్చాను కొంచెం ఐ మేకప్ ఉంది బట్ కళ్ళకి దీనికి సంబంధం లేదు కదా మనం రిమూవ్ చేసేది ఓన్లీ ఫేషియల్ హెయిర్ అనమాట కొంచెం లిబ్బా ఉంది ఓకే సో ఇలా ఉంది ఇది స్పూన్ నుండి ఇలా మనకి కిందకి పడితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు ఓకే ఇప్పుడు క్లీన్ ఫేస్ మీద మనం దీన్ని అప్లై చేయాలి ఫేషియల్ హెయిర్ మీకు ఎక్కడుంటే అక్కడ కూడా అప్లై చేయవచ్చు ఫస్ట్ సపోజ్ మీకు అప్పర్ లిప్కి ఉంది తర్వాత చిన్న దగ్గర ఉంది సైడ్స్కు ఉంది అక్కడ వరకు అప్లై చేయాలనుకుంటే వరకు అప్లై చేయండి సో నేనైతే ఫేస్ మొత్తం కూడా అప్లై చేస్తాను ఎందుకంటే మనకు కనిపించకుండా ఫేషియల్ హెయిర్ అనేది ఫేస్ మొత్తం కూడా ఉంటుంది మీ అందరికీ తెలుసు నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా లైట్ ఉంటుంది ఎందుకు అని అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాచురల్ రెమెడీస్ని యూస్ చేస్తాను అందుకు నాకు ఫేషియల్ హెయిర్ అనేది అస్సలు ఉండదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయండి ఇది మాత్రం నిజం ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే వారంలో మీరు ఒక్కసారి అప్లై చేసిన మీకు తిరిగి ఉండదు అనమాట రామబానంలా పనిచేస్తుంది సో దీన్ని అయితే ఇప్పుడు నేను అప్లై చేసేస్తాను మనకి బ్రష్ ఏం అవసరం లేదు ఇలా చేతితో అప్లై చేసుకోవచ్చు ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోండి ఫేషియల్ హెయిర్తో పాటుగా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మన ఫేస్లో ఒక మంచి గ్లో కూడా వస్తుందన్నమాట అంతేకాదు ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అలాగే స్పాట్స్ తర్వాత మన ఫేస్ మీద ఉన్న ప్యాచెస్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట సో కొంచెం తిక్కుగానే అప్లై చేసుకోండి మనకి ఆరడానికి టైం పట్టిన నో ప్రాబ్లం ఫేషియల్ హెయిర్కి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ఇన్స్టెంట్ కాదు సో ఒక్కసారి ట్రై చేసి వర్క్ అవ్వలేదు అని కామెంట్ పెట్టొద్దు దయచేసి వారంలో మీరు ఒక్కసారైనా దీన్ని ట్రై చేయండి వారానికి ఒక్కసారి మీకు టైం ఉంది అనుకుంటే వారంలో రెండు సార్లు అనేది అప్లై చేసుకోండి మీరు రెండు వారాలకి మీ ఫేషియల్ హెయిర్ మొత్తం పర్మనెంట్గా రిమూవ్ అవడం అయితే చూస్తారు సో ఫస్ట్ టైంకే ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో కూడా నేను చూపిస్తాను ఓకే ఎటువంటి పెయిన్ కూడా ఉండదు మనం రేజస్ కానీ తర్వాత వ్యాక్సింగ్ థ్రెడింగ్ ఇవన్నీ యూస్ చేస్తే అప్పటికప్పటికి అంటే మనకు వన్ వీక్కో లేదనుకుంటే టెన్ డేస్కో మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది బట్ ఇదేంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అనమాట సో ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు ఆ ప్రాసెస్ ట్రై చేసినా ప్రాబ్లం లేదు బట్ పర్మనెంట్గా మనం ఫేషియల్ హెయిర్కి బై బై చెప్పాలంటే మాత్రం ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ మీకు హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది సో మీరు హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇలా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఇక్కడ నేను చిన్న దగ్గర కూడా అప్లై చేసుకుంటాను కొంతమందికి ఇక్కడ కూడా హెయిర్ ఉంటుందండి సో నాకు కూడా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లేదనమాట బికాజ్ నేను ఈ రెమెడీస్ అప్లై చేసి నాకు మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది అనమాట సో అయితే అదే ఇప్పుడు మొత్తం కూడా అప్లై చేసేసాను కదా ఇది డ్రై అవనివ్వాలి అంటే ఇది డ్రై అవ్వడానికి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూసేయండి సో ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది అనమాట నాకు డ్రై అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది సో ఇంకా కొంచెం తెగ్గా వేసుకుంటే మనం ట్వంటీ మినిట్స్ వరకు అయితే పట్టచ్చు దీని ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలి సో ప్యాక్ అనేది మనం ఇప్పుడు పైకి రిమూవ్ చేస్తాం ఇది మనం ఏం చేయాలంటే రబ్ చేయాలి ఇలా చూస్తున్నారు కదా బాగా డ్రై అయితే మాత్రమే ఇలా వస్తుంది ఏంటి టప్ టప్ సౌండ్ అని చూస్తున్నారా న్యూస్ పేపర్ పెట్టాను సో ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట ఇలా పైకి రిమూవ్ చేసుకోవాలి మనకి ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ ఉంటుంది కదా మనకి చిన్న దగ్గర సో ఇలా మనం పైక్ అనేది రబ్ చేస్తూ ఉంటే మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట చిన్న దగ్గర కూడా ఇలా పైక్ అనేది రబ్ చేసుకోవాలి సో నాకు మొత్తం అయితే చూస్తున్నారు కదా ఫేషియల్ హెయిర్ మొత్తం ఇలా రిమూవ్ అయిపోయింది మనం వేసుకున్న ప్యాక్తో కలిపి రిమూవ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను వాటర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను చూసేయండి సో వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది నీట్గా నేను ఇప్పుడు టవల్తో నీట్గా తెచ్చుకుంటున్నాను సో నీట్గా తుడుచుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది ఫస్ట్ టైంకే ఫేషియల్ హెయిర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పనండి వారంలో ఒక్కసారి అనేది అప్లై చేస్తే మీరు రెండు మూడు వారాల్లో పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు ఫస్ట్ నా ఫేషియల్ హెయిర్ అయితే చూడవచ్చు చాలా చాలా బాగా రిమూవ్ అయింది అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అనమాట స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా కనపడుతుంది లిటరలీ నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదు మీరు చూడొచ్చు క్లియర్గా సో ఇలా అంటే నా స్కిన్ కూడా రెడ్ అవుతుందనమాట సో ఎటువంటి మేకప్ అయితే లేదు ఫేషియల్ హెయిర్ అయితే సో లేదు ఇలా మనం రబ్ చేసినప్పుడు ప్యాక్తో పాటుగా ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది సో తర్వాత మీరు కొద్దిగా అలోవేరా జెల్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకోండి స్కిన్ హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుందన్నమాట సో ఎందుకంటే ఈ ప్యాక్ అనేది స్కిన్ని కొంచెం డ్రై చేస్తుంది సో అందుకు కొద్దిగా అలోవేరా జెల్ కానీ లేదా కొద్దిగా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకొని అలా వదిలేస్తే సరిపోతుంది ఇలా వారానికి ఒక్కసారి చేసిన రెండు మూడు వారాల్లో ఫేషియల్ హెయిర్కి ఖచ్చితంగా బాయ్ బా చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది వర్కింగ్ ఫేస్కే కాదు ఫుల్ బాడీలో ఎక్కడైనా సో తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తారు సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫేషియల్ హెయిర్కి పర్మనెంట్గా అంటే శాశ్వతంగా బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్ అనమాట సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ హావ్ హ్యావ్ నెస్ట్ డే